ఓకే, మై ఫేవరెట్ డైలాగ్ వుడ్ బి దట్ వెన్ అభిక్ స్వీటీ అభిక్ చెప్పాడు, అరే పిచ్చోడా ఇది మటన్, ఇది కార్బోహైడ్రేట్స్ కాదు, మటన్ కీమా సమోసా తిన్ను కత్తిలా ఉంటుందని. మనం ఇప్పటివరకు డైలాగ్స్ విన్నాము, మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. కానీ ఒక అమ్మాయి మీకోసం ఈ మూవీ సాంగ్ పాట నేర్చుకుని వచ్చింది, సో తను మీ ముందు పాడాలనుకుంటుంది. సో హౌ స్వీట్, ఐ లవ్ యూ స్వీటీ. మీ సైజ్ జీరో కోసం ఎంత వెయిట్ చేసామో, ఫస్ట్ డే ఫస్ట్ షో పరిగెట్టాం మేమిద్దరం. ఆ పరిగెట్టడంలో సగం తగ్గిపోయి ఉంటారు, ఆనందంతో మళ్ళీ డబుల్ అయిపోయాం. మెల్లమెల్ల మెల్లమెల్లగా కలలు కళ్ళల్లో వాలుతుండగా, గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా కంటి పాపలో పోవు పోయగా. హైట్ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని, హైట్ ఉన్నానని. మిమ్మల్ని చూశాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఫీల్ అవుతాను, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అప్పటి నుంచి. కమింగ్ టు ద ఫిలిం, జీరో సైజ్ స్లిమ్ సెంటర్, మా పేరెంట్స్, మా బ్రదర్ చాలా లావు ఉన్నా తొందరగా తగ్గు, దేంట్లోనే జాయిన్ అవ్వు అని ఎక్కువ ఫోర్స్ చేసేవాళ్ళు. అలా నేను జాయిన్ అయ్యాను, బట్ ఒక ఇంచు కూడా లాస్ అవ్వలేదు నేను అసలు. కానీ ఏం చేయలేకపోయానే వాళ్ళకి, ఎలాంటి ఇవ్వలేకపోయానే వాళ్ళకి, అలా స్లిమ్ సెంటర్స్కి వాళ్ళకి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎలాంటి మెసేజ్ కూడా ఎవరికి పాస్ చేయలేకపోయినా, వద్దు అని చెప్పలేకపోతున్నారు, ఈవెన్ దో అందరు జాయిన్ అవుతూనే ఉన్నారు. కానీ ఈ ఫిలిం త్రూ ఆ మెసేజ్ అందరికి వెళ్ళింది, ఎవరెవరు చూడాలో వాళ్ళు స్టాప్ చేస్తారు ఇప్పటి నుంచి అలాంటివని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ మేడం, మై నేమ్ ఈ సోనీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ రాకింగ్, అసలు నో వర్స్ ఎలా అంటే టోటల్ గర్ల్స్ కానీ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఇట్సే, జీరో సైజ్ మూవీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను మూవీలో ఆర్య గారికి, మీరు దట్ మీన్స్ బిర్యానీ తినడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఎయిత్ తర్వాత నేను కొలెస్ట్రాల్ తీసుకోను అని అంటారు కదా మీరు, తను అంటారు కదా, ఆర్య గారు అంటారు కదా అన్నప్పుడు, దట్ మీన్స్ ఓన్లీ ఫర్ బాయ్స్ కానీ కాదు, ఆల్మోస్ట్ లేడీస్ అయినా బాయ్స్ అయినా కూడా చాలా అంటే చాలా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలంటే మెయిన్ థింగ్స్ ఫస్ట్ థింగ్ యూ నీడ్ ద స్క్రిప్ట్. సో వాంట్ థ్యాంక్ కనిక హూ రోడ్ ద స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్స్ని మన తెర మీద తీసుకురావాలంటే టూ మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఇస్ ప్రొడ్యూసర్స్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి. సో అగైన్ ఐ ఫీల్ యూ సెడ్ ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్స్ రావాలని, సో ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ పీవీపీ ప్రొడక్షన్ అండ్ డెఫినెట్లీ ఆ డైరెక్టర్ ప్రకాష్ ఫర్ హెల్పింగ్ మీ డూ ది స్క్రిప్ట్ అండ్ రీచ్ ఫర్ యూ ఆల్సో. లెట్స్ గివ్ దెమ్ ఆల్ ది థ్యాంక్స్. హాయ్ అనుష్క, మైసెల్ సౌజన్య. ఈ మూవీలో నేను మెయిన్గా క్లైమాక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. క్లైమాక్స్లో సైక్లింగ్ సీన్ ఉంటుంది కదా, అందరూ కూర్చొని, ఐ మీన్ అందరూ సైక్లింగ్ చేయడం, అండ్ ఆ సాంగ్లో మోర్ ఓవర్ మీతో పాటు ఉన్న కో స్టార్స్ కూడా కనిపిస్తారు ఆ మూవీలో, దట్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఆ సాంగ్ చూసిన ఫస్ట్ మీరు తమన్నా, నాగార్జున, ఇంకా చాలా మంది ఆ మూవీ చూడాలి కదా, అందరికి తెలుస్తుంది రానా, ఇట్లా మీతో పాటు ఉన్న కోర్సెస్ ఒక్కొక్కరు ఈ వెయిట్ పక్కకు పెడితే చిన్న చిన్న సీన్స్, కామెడీ సీన్స్ లైక్ బైక్ నార్మల్గా అబ్బాయిలు డ్రైవ్ చేస్తే అమ్మాయిలు వెనక కూర్చుంటే బ్రేక్ వేస్తారు అబ్బాయిలు, కానీ ఈ సీన్ లో మీరు డ్రైవ్ చేస్తుంటే ఆర్య వెనక కూర్చుంటే మీరు సడన్ బ్రేక్, ఆల్ ద ఫన్, దట్ ఇస్ ట్రూ. అది చూడంగానే చాలా కనెక్ట్, అంటే చాలా కనెక్టింగ్ ఉండే. నాకైతే కొంచెం భయంగా ఉంది, మీరు అంతా కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు. నో బట్ ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది ఇట్స్ వెరీ ట్రూ, వి హావ్ థ్యాంక్ ఆల్ ద సెలబ్రిటీస్ అండి, బికాస్ అగైన్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆ మూవీలో, అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ మన ఆ సీన్లో ఆల్సో, ఇట్స్ అ మెసేజ్ విచ్ కమ్స్ అక్రాస్ టు ద ఆడియన్స్ దట్ ఒక అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేసావు. అండ్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూనో నాగార్జున గారు, రానా గారు, హన్సిక, తమన్నా, శ్రీదివ్య, ప్రతి ఒక్కరు వచ్చి వచ్చి చేసిన ప్రతి ఒక్కరు విల్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, బికాజ్ దే డెఫినెట్లీ అదర్ దెన్ మన చెప్పడం కన్నా ఎక్కువ, వెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ పీపుల్ కమింగ్ అండ్ సేయింగ్ అండ్ టుడే మీరు చెప్పడం అందరూ నో దట్ సంథింగ్ ఐ ఫీల్ వీవ్ అచీవ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్. థ్యాంక్ యూ చెప్పేద్దాం అందరికీ. ఇప్పుడు సైజ్ సెక్సీ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఎంతమందికి నచ్చిన అనుష్క సైజ్ సెక్సీ సాంగ్లో, నిజంగా షీ లుక్స్ వెరీ సెక్సీ, సూపర్ ఉన్నారు అనుష్క.
అండ్ అంత మా స్టెప్స్ అవన్నీ కూడా చాలా 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 బాగా చేశారు. అండ్ హ్యాప్ యూ డిడ్ మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ విన్నప్పుడు? దాని లిరిక్స్ చాలా చాలా నచ్చింది లిరిక్స్. You know, when you see the Size Zero lyrics vintage and Size Sexy song lyrics vintage, I think it's very beautifully written. Like, that's something we love the most.